ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం ఓం నమో వెంకటేశాయ. నీవే బ్రహ్మను గన్న తండ్రివి, మహానిర్వాణ సంధాతవున్ అని చెప్పుకున్నట్టుగా పద్మము నాభియందు కలిగినటువంటి పద్మనాభుడు భగవంతుడైతే, పద్మము నుండి ఆవిర్భవించినటువంటి పద్మగర్భుడు కమలగర్భుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడు. తండ్రి కొడుకుల సంబంధం అంటారు దీన్ని, పితృపుత్ర సంబంధం. కాబట్టే స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి వాహన సేవల్ని ఆర్జిత బ్రహ్మోత్సవం అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఇక రెండవ కారణం ఉంది. బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఆ రోజు ఏ ఒక్క భక్తునికైనా ఇలా దర్శన భాగ్యం కలగలేదేమని స్వామి భావించి బ్రహ్మను ఆదేశించాడు. అలా జరుగుతున్నటువంటి ఉత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం. హనుమంతునిపై స్వామి అధివసించాడు. బుద్ధిమంతుడు, ధైర్యవంతుడు, ప్రజ్ఞావంతుడు, నవవ్యాకరణ పండితుడు హనుమంతుడు. ఒకవైపున పెరిగి తిరువడి అని పిలువబడే గరుత్మంతుడిని అధివసించి, తర్వాత వెంటనే హనుమంతునిపై హనుమద్వాహనం మీద స్వామి దర్శనమిచ్చాడు. ఏమిటి హనుమంతుని యొక్క ప్రత్యేకత అంటే, భగవంతుడే సర్వస్వము అని నమ్మాడు. నమ్మిన వారి ఎడల విశ్వాసంగా ఉన్నటువంటి భావన హనుమంతుడు ప్రధానం ఇక్కడ మనకి. ఎందుకంటే రామచంద్రుడు సాక్షాత్తు త్రేతాయుగ స్రష్ట ద్రష్ట. ఆయన అంటాడు తన సోదరుడు లక్ష్మణస్వామితో హనుమంతుడి గురించి చెబుతూ నాలుగు విషయాలు చెప్పాడు. లక్ష్మణ, ఇతడు నవవ్యాకరణ పండితుడు, ధీమంతుడు, ధైర్యవంతుడు, హితభాషి, మితభాషి, పూర్వభాషి, సమున్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడు అని. అంటే ఒక వ్యక్తిలో ఇన్ని గుణాలున్నాయా అంటే అవన్నీ మనకు హనుమంతుల్లో జాతకమవుతాయి. మరి హనుమ అంటం వల్ల ఏం ఉపయోగం? బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమ స్మరణాద్ భవేత్. నాటికి నేటికి ఏనాటికి హనుమంతుడు చిరంజీవి. అందుకనే భవిష్యత్ బ్రహ్మణయ నమః అంటారు. అంతేకాకుండా సీతా సమేత శ్రీరామపాద సేవా ధురంధరాయ నమః అంటారు. దీని తర్వాత శేషవాహనం. ఆదిశేషుని పైన అధ్వసించినదే మోదమున మలయప్ప నీరాజన మందుకొనుచు వీక్షించిన వారికి వీక్షించినంత, విన్నవారికి విన్నంత, పలికిన వారికి పలికినంత శేషవాహన గోవింద గోవింద అని. ఆర్జిత బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవంగా తిరుమల దివ్యక్షేత్రంలో జరుగుతున్న ఈ ఉత్సవాన్ని ఎందరెందరో సుదూర ప్రాంతంలో ఉండి వీక్షిస్తూ నమస్కరిస్తారు. అమ్మవారితో కలిసి స్వామి దర్శనమివ్వు శుక్రవారం కదా అని అడిగారేమో భక్తులు. అమ్మవారు స్వామివారితో కలవటం కలిసి దర్శనమే కాదు, మంగళ వాయిద్యములతో మంగళప్రదమైనటువంటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహించబోతూ ఉన్నారు. ఇది చాలా విశేషం. ఎందుకంటే అమ్మవార్లు స్వామివార్లు అమ్మవార్లు ఇరువురు మధ్య స్వామివారు వేం చేసినప్పుడు మంగళధ్వని వినటం చాలా మంగళప్రదమైనటువంటిది, శుభప్రదమైనటువంటిది, ఆనందప్రదమైనటువంటిది. కాబట్టి ఆర్జిత బ్రహ్మోత్సవంలో గరుడ వాహనాన్ని హనుమద్వాహనాన్ని శేషవాహనాన్ని అధ్వసించిన తర్వాత ఇద్దరు రమణుల మధ్య ముద్దుల రమణుడు వెంకట రమణుడు శ్రీభూసతులతో శరణాగతులతో మంగళ వాయిద్యములతో నీరాజనం అందుకునేటటువంటి వైభవాన్ని కూడా ఇదిగో వీక్షిస్తున్నాం, ఆనందిస్తున్నాం, స్వామి అనుగ్రహాన్ని పొందుతున్నాం. నమో వెంకటేశాయ.